కాదు మేడం గారు ఐఏఎస్ మరి ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మేడం. నీ కొడుకు నీ కోడలు నువ్వు ఇంటి బయట ఉన్నటువంటి అరుగు మీద పడుకుంటే చలికాలం వచ్చినప్పుడు నువ్వు తగ్గుకుంటూ ఇప్పటికి నేను పెట్టాం అనుకునేది నాకు పింఛన్ వచ్చింది పింఛన్ వచ్చిందని మూడు నెలల నుంచి ముచ్చట పడిపోతున్నాడు. మూడు వేలు పింఛను ఇప్పుడు 1000 రూపాయల పింఛను 2000 అయిపోయింది. అవును ఇంకా ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రకాశం పెట్టుకోకూడదు కింద పెట్టుకున్నాం అందరు కనపడేలా చెప్పాలమ్మా. వెరీ గుడ్. మరి అదే కొడుకు కూడా ఇప్పుడు బయట ఉండి పెన్షన్ కోసం అయినా సరే నెలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా సరే జీతం రాదేమో కానీ మీకు మాత్రం ఖచ్చితంగా అరగా మా ముసలైన సంతోషం ఏ విధంగా ఉందంటే మా ముసలోళ్ళకు పెన్షన్లు వచ్చినాయి తగ్గినాయి ముసలోళ్ళకు పెన్షన్లు వచ్చినాయి. చేసిన కౌంటర్స్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలానే పసుపు కుంకుమ ఎంత వస్తుంది ఈ రోజు ఎంత? సో ఈ రోజు 2500 రూపాయలు మీకు ఇస్తారు. తర్వాత రెండు విడతలుగా అంటే రెండో విడత అనేది 3500 తర్వాత 4000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందాక మా హెచ్సి గారు చెప్పినట్టుగా ఎవరూ కంగారు పడద్దు. మీ వార్డ్ లో ఎలాగైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అలానే వార్డ్ వైజ్ మేము ఒక్కొక్క కౌంటర్ ని పెట్టాము. మీరు అక్కడికి వెళ్తారు, మీరు బయోమెట్రిక్ ఇచ్చి మీ ఆధార్ బేస్డ్ పెన్షన్ ని తీసుకోండి. సో ఈ రోజైతే మనం మొత్తం పెన్షన్స్ లో 1,18,00,000 డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలానే పసుపు కుంకుమ కింద అయితే 10 కోట్లు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. టోటల్ గా మన ఈఎల్పీకి అయితే ఈ నెల మనం 7,95,00,000 పెన్షన్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలానే 59,17,70,000 పసుపు కుంకుమ కింద డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. సో అందరికీ సంతోషమేనా? ఇవాళ పండుగ వాతావరణం చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కూడా మా ఆఫీస్ కు వచ్చి చాలా మంది చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారమ్మా. ఎందుకంటే ఒక మంచి చేసిన వ్యక్తికి పాలాభిషేకం కాదు, ఇంకా ఏమేం చేయొచ్చు. మన హృదయాలు చంద్రబాబు నాయుడు అన్నారు, మంచి పని చేసే వారికి ఎప్పుడు కూడా మనం చేరుతుంది. ఇవ్వాలి, మీ అందరు ఆశీర్వదించాలి, మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలి. చంద్రబాబు వల్ల కలకాలం పాటు ఈ రాజధాని పరిపాలించి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ నేను సెలవు చూస్తున్నాను. గారు 2000 చేసిన తర్వాత నా కోడలు బోండవిట కల్పించండి సార్ అని చెప్పింది. అదే మామూలుగా మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, సోమశేఖ ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనైనా మనము మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఎంత ఆదాయం ఉందంటేనే గౌరవం ఇస్తారు ఎవరింట్లైనా. కానీ పొద్దున్నేసి కొడుకును కోడలు అడుగుతుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. రేపు మీకు ఈ రోజు మీకు మామూలుగా జనవరి నుంచి చేశారు, మీరు జనవరిలో ముందే తీసుకున్నారు కాబట్టి అది కూడా బాకీ కింద లెక్కేసి ఈ నెల 3000 ఇస్తున్నాడు మీకు. సంతోషమా చంద్రబాబు? కొనుక్కొని ఆలోచి మంచి సినిమా చూసి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఒక రోజన్నా ఎంజాయ్ చేయాలి కదా మీరు. అంటే మీరందరూ అంత సంతోషంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టారు. నిజంగా ఎవరు కూడా ఊహించలే. రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రం అప్పులలో ఉంది. ఎంత అప్పున్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే
ఆ కష్టం మీద నేనే పడతాను. మా కర్నూలులో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు అందరికీ ప్రతి ఒక్కరి ఇంటికి పెద్ద కొడుకునే వాళ్ళ సమస్య తెలుస్తానని చెప్పారు. ఈరోజు పెద్ద కొడుకుగా మీకు అండగా ఉన్నారు మీ ఇంట్లో. ఓన్లీ లీడర్స్ లీడర్స్ కావాలి, అందరూ రావాలి. వస్తే స్టేజ్ లక్ష్మి గ్రూప్ లీడర్ రావాలి. అందరికి కూడా ఇస్తారు, అమ్మా అందరికి ఇస్తారమ్మా చెక్కులు. దయచేసి తీసుకున్న వారు అడ్డం.